అయితే దురదృష్టమైన కార్యక్రమం ఏంటంటే ఆలోచించేస్తే రైతులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు అనవసరంగా లేనిపోయి వచ్చి అధికారం ఉన్నప్పుడు ఒకటి అధికారం లేనప్పుడు ఒకటి మాటలు మారుతున్న పక్షాలు మాత్రం ఆలోచన చేయకండి. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం. మీకు ఏదైతే మేలు జరుగుతుందో ఏది మంచి జరుగుతుందో ఆ కార్యక్రమం చేస్తే కార్యక్రమాన్ని చేస్తాం. మనం చూసాం ఎప్పుడూ లేని సంస్కృతి జిల్లాలో రాళ్లతో రుమ్మడం, పోలీసు మీద వచ్చి వాళ్ళ మీద రాళ్లతో కొట్టడం, ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా దెబ్బతగిలింది. అయినప్పుడు కూడా మా జిల్లా అంతర్గతంగా మా కలెక్టర్ గారు, మా ఎస్పీ గారు ఎంతో సమయం పాటిస్తూ ఎవరి మీద కూడా ఏ విధమైన లాఠీ చార్జ్ కానీ ఏ విధమైన మరి వాళ్ళు చేయనీయకంట అంతసేపు కూడా మాటలతోనే వాళ్ళు ఒప్పించి వాళ్ళు చేసి వాళ్ళు ఆలోచన తట్టుకొని చేసిన కార్యక్రమం కూడా మనం చూసాం. సుమారు మా ఎవరైతే మా మరి కమ్యూనిస్ట్ పార్టీ అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళు ప్రేరేపిస్తూ మరి అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ తాలూకా అండదానంతో వాళ్ళ తాలూకా మద్దతుతో ఈ కార్యక్రమాలు వచ్చి ఇది చేయడం ఇది ఏదో విధంగా వాళ్ళకు ఏదో విధంగా ఆందోళన సృష్టించాలని, ప్రజల్లో ఆందోళన సృష్టించి ఏదో ఒక విధంగా లాండ్ ఆడతాడు సిచ్యువేషన్ తీసుకురావాలనేది వాళ్ళ తాలూకా తపన. అవన్నీ కూడా జరగవు, వాటికి మాత్రం మేము తావు ఇవ్వం, దానికి అవకాశం కూడా ఇవ్వం, దానికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. దయచేసి ఆలోచన చేయండి. రైతులందరినీ కూడా రైతులు మీ సంక్షేమం మాది, కానీ దీన్ని ప్రేరేపించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ మాత్రం పొత్తూ మాత్రం ఊరుకోదనే విషయాన్ని మనం చేస్తాను. నన్ను చూస్తాను కొంతమంది నాయకులు వచ్చి స్టేట్మెంట్ 90 కోట్లు అప్పు లేదు, 16 కోట్లు ఉంది, ఆ మేనేజ్మెంట్ కూడా రమ్మన్నాం, మా దాని మీద కూడా ఏ విధంగా చట్టచర్య తీసుకోవాలి, వాళ్ళ తాలూకా పర్సనల్గా కూడా ఏ విధంగా తీసుకోవాలి అన్నింటినీ కూడా పరిశీలించమని కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి నిన్నటి నుంచి కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా వాళ్ళు పరిశీలిస్తూ ఆదేశాన్ని ఇస్తూనే ఉన్నాం. రైతుల మీద లాఠీ చార్జ్ జరిగిందని చెప్పి అంటున్నారు మీ అందరూ, ఈ జిల్లాకు సంబంధించిన పాత్రికేయులు మీ అందరూ కూడా, మీ ఎక్కడ ఎక్కడైనా జరిగిందని చెప్పండి లాఠీ చార్జి, దయచేసి చెప్పండి, పర్వాలేదు నేను సైలెంట్ ఉంటాను. జరిగిందంటే చెప్పండి, మరి ఏ విధంగా చెప్తారు, ఏ విధంగా చెప్తారు, అరెస్టులు వేరు లాఠీ చార్జీ వేరు. రైతుల మీద లాఠీ చార్జీ జరిగిందని చెప్పి ఏ నాయకుడు అన్నాడో, ఏ ఎవరైనా ఏ పాత్రిక మీరున్న పాత్రిక సజంగా మీరు చూసిన వాళ్ళు అవసరం, ఇంకా చుట్టూ మించిపోతే అది తప్పదు. రాళ్ళతో కొట్టినప్పటికీ పోలీసులు దెబ్బ తగిలినప్పటికీ ఇవన్నీ చేశాం. ఏదైతే మళ్ళీ అగైన్ బంధువులతో మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు దుచ్చర్లు చేస్తారనే ఉద్దేశంతోనే ఇవాళ బంధు కాలు ఇస్తే ఇవాళ వచ్చి ముందుగా అరెస్ట్ చేయడం జరిగింది. దేనికోసం ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి స్వచ్ఛంగా రైతులకి ఏమైనా మేలైతే మేము రైతులతో ఉన్న మనుషులం, రైతులతో కలిసిమెలిసి తిరుగుతున్న మనుషులం మేము. మేమే అమెరికా నుంచి ఓడిపడి ఆకాశం నుంచి ఓడిపచ్చిన మనుషులం కాదు మేము, మాకు తెలుసు కష్టం సుఖం కూడా. ఏ దీంట్లో ఇంకొక ఆలోచన కూడా ఉంది, ఎవరైతే ఈ కార్యక్రమాలు చేశారు ఈ కమ్యూనిస్ట్ గాంధీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే లోపాకారి చేస్తున్నారో వాళ్ళకి మీ యాజమాన్యంతో సపోర్ట్తో చేశారని కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు వాళ్ళే దీనికి వెనకాతలు వచ్చి బ్యాక్గ్రౌండ్ నుండి డబ్బు ఇచ్చి చేయించారనే కార్యక్రమం బయటకు వస్తుంది. అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏ విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందో చూస్తూ మాత్రం ప్రభుత్వం మాత్రం ఊరుకోదు, దీన్ని సీరియస్గా తీసుకుంటున్నాం ఈ విషయాన్ని. ఎందుకంటే రైతుల బకాయిలు 100% అనాపయంతో చెల్లించవలసిందే, అందులో రాజీ లేదు. దానికి ఏ కార్యక్రమాన్ని సరే ఈ ప్రభుత్వం చేస్తుంది, మేము చేస్తాం, బాధ్యత మేము వహిస్తాం ఏ విధంగానే సరే. అంతేకాదు ఇవాళ ఇది కాదు, ఇంకో కార్యక్రమం ఉంది. ఇప్పుడు చెరుకు వేశారు చెప్తున్నా, ఇప్పుడు చెరుకు సుమారు దగ్గర 80,000 ఎకరాలు ఉంటుంది చెరుకు. ఇప్పుడు దీని ఏ విధంగా ఈ చెరుకు డిసెంబర్లో పంట వస్తుంది, దాన్ని ఏ విధంగా ఎక్కడికి ఎవరికి ఇవ్వాలి, ఏ విధంగా దాన్ని అమ్మే దాన్ని డిస్పోజల్ చేయాలి, ఆ రైతులను ఆదుకోవాలి, రైతులకి గిట్టుబాటు ధర రావాలి, ఇది మా ముందున్న ఛాలెంజ్. 1.16 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా ఈ 80,000 ఏదైతే టన్నులు చెరుకు వస్తుందో ఆ టన్నుల చెరుకును కూడా డిస్పోజల్ చేయాలి. మన లాస్ట్ ఇయర్ భీమసింగి చెరుకుని అయితే ఏ విధంగా చేసామో అదే విధమైన కార్యాచరణ కూడా తీసుకోవాలి. ఆ కార్యక్రమాన్ని కూడా జిల్లా అధికారులు అందరూ కూడా కలిసి చూసి ఇది చేస్తున్నాం. అదంతా కూడా ఇంతసేపు కూడా అదే చర్చించుకుంటున్నాం. ఇవాళ కాదు, ఎప్పుడు విజయనగరం వచ్చిన ముందు ఈ విషయాన్ని చర్చిస్తున్నాం. అందుకే అధికారులతో అందరితో కూర్చొని చేసుకొస్తున్నాం. మేము ఇప్పుడు కూడా కూర్చోలేదు, ఎందుకంటే 2019 ముందు
ఫ్యాక్టరీ సుమారు 25 కోట్ల రూపాయలు 27 కోట్ల రూపాయలు అప్పు ఉంటే దానికోసం ఎన్నికలప్పుడు నేను కూడా వెళ్ళాను. నేను కూడా భారత ప్రభుత్వ సమావేశంలో మాట్లాడాను. ఈ దురదృష్టకరం ప్రభుత్వం నిమ్మగ్న ఉంటుంది, ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులను మోసం చేస్తుంది అని చెప్పి నేను మాట్లాడాను. కాబట్టి ప్రభుత్వం వచ్చిన వెంటనే దాని మీద వచ్చి యాక్షన్ తీసుకున్నాం, చర్యలు తీసుకున్నాం, దాని తగ్గట్లు సమస్య పరిష్కారం కోసం పరిష్కారం చేశాం, చేసి ఆ సమస్యకు వచ్చి తీసుకొచ్చాం. అయితే దురదృష్టం లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కొంత 5-6 కోట్లు లాస్ట్ ఇయర్ జరిగింది, కొంత బకాయిలు పెట్టి ఇది వచ్చి లాస్ వచ్చిందని చెప్పి యాజమాన్యం చెప్తుంది. ఇంకా నమ్మడానికి అవకాశం లేకపోతే లేదు. నేను మేమైతే అసలు చెప్పచ్చు మీద ప్రభుత్వం నమ్మడానికి నమ్మకం మాకైతే లేదు. అన్ని చర్యలు తీసుకోబట్టే ఇవాళ చూడండి 30,000 బస్తాలు ఇంకా మరి కష్టాలు ఉంది. ఎందుకు ఉంది? మేము తీసుకున్న చర్యల వల్లే 10-10 కోట్ల రూపాయలు అది ఇచ్చేస్తే ఇంకా 6 కోట్లే ఉంటుంది. అవన్నిటి కూడా ఉన్న సాంకేతిక పరమైన అంశాలన్నీ కూడా పరిశీలిస్తున్నారు మా అధికారులు అందరూ కూర్చొని. దాంతోపాటు ఇవి కూడా అప్పులు ఇచ్చేసి ఈ అప్పులు బకాయిలు కూడా ఎట్టి పరిస్థితులు అనా పరిస్థితులతో సహా తీర్చాలని. దీని రైతు కష్టాలు తిరిగి రైతు కష్టపడి పండించుకున్న పంట దానికి ఇవ్వాలి. అది మా బాధ్యత ప్రభుత్వం. అది మాకు ప్రైవేట్ సంస్థ అయినప్పటికి కూడా అది మా బాధ్యత కాదు, మాది కాదు, మాకు తెలియదు, మాకు దీంతో సంబంధం లేదు అని తెలుగుదేశం పార్టీ నాయకులాగా చంద్రబాబు నాయుడు ఆనాడు ఉన్న మంత్రులాగా మేము తయారుగా లేము. ప్రైవేట్ సంస్థ అయిన సరే ఈ రాష్ట్రంలో సంస్థ రైతులతో ముడిపడి ఉన్న సంస్థని దాన్ని పూర్తిగా కూడా చేయాలనే తపంతో ఆలోచన చేస్తున్నాం మీ కార్యక్రమం అంతటి కూడా. కాబట్టి దీంట్లో మాత్రం లేదు. ఏదైతే నేను రోజు ధర్నా చేసి ధర్నాని పేరు పెట్టి శాంతి భద్రతకు ఆటంకం కలిగిందని ప్రయత్నం చేసిన నాయకులు ఉన్నారో వాళ్ళే రైతులా కొంచెం చెప్పండి, రైతులని చెప్పండి. నాకు తెలిసి ఒకరికో అరకో ఉంటే బకాయి ఉంటూ ఉండొచ్చు తప్ప వాళ్ళకి ఎవరికి బకాయిలు లేవే ఉన్నాయా చెప్పనండి. మీరు వెళ్ళి అడగండి వాళ్ళ బకాయిలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ బకాయిలు ఎంత ఉన్నాయో. ఇవి ఈ సంప్రదాయం ఎప్పుడైనా జిల్లాలో ఉందా? ఎందుకు ఇలాంటి సాంప్రదాయ శాంతితోకున్న ఇలాంటి జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఎంత దురదృష్టకరం అండి చెప్పడానికి అంటే చాలా సిగ్గుపడుతున్నాను. రాజ్యంలో ఒక నాయకుడు అదే పార్టీ, అదే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ పార్టీ, వాడు వచ్చి మెసేజ్ పెడతాడు, వాడు వచ్చి మాట్లాడతాడు, మెసేజ్ పెడతారు ఏమని, రండి మీ బిర్యానీ ప్యాకెట్లు ఇస్తాము, ఇక్కడ వచ్చి ఎన్ని పెడుతున్నాము, భోజనం పెడతాము, రేపు 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 ధర్నాకు రండి, రేపు రండి అని చెప్పి పెడుతున్నాడు. ఏమనుకోవాలా? వాడిని క్షమించాలా? వాడిని ఏ చర్య తీసుకోవాలి మీరు చెప్పండి. ఇలా దుశ్చర్యలు చేసినవాడిని వచ్చి ఇంకా మనం ఎంకరేజ్ చేయాలా జిల్లాలో? ఆ పార్టీలు వచ్చి ఇంకా వచ్చి ఇంకా అనాలా? ఆ నాయకులు ఆలోచన చేయాలా ఇలాంటి కార్యక్రమాలకి? ఒకవేళ నువ్వు వచ్చి రైతులు తాలకు అసంతృప్తి ఉండి రైతులు తన ధర్నా చేస్తామంటే మీరు అందరు రండి, ఈ కార్యక్రమం ప్రభుత్వం పేరు ఉత్తర్వు తీసుకొద్దామని చెప్తే మెసేజ్ పెడతావా? మీ అందరు రండి, భోజనాలు పెడతాను, బిర్యానీ పెడతాను, మందు ఇస్తాను అని చెప్పి మెసేజ్ పెడతావా? ఇదే ఈ ధర్మ పవన్ కళ్యాణ్ పార్టీకి. ఆ నాయకుడు వచ్చి నువ్వు స్టేట్ మీద ధర్నా చేస్తాడు 90 కోట్లు అప్పు ఉంది. ఒక పక్క వచ్చి చంద్రబాబు నాయుడు కొడుకు అతను ఒక పక్క వాళ్ళు అధికారం ఉన్నప్పుడు వచ్చి 27 కోట్ల అప్పుని ఎందుకు మరి చూస్తూ ఏ రోజున ఇలాంటి పత్రికా సమావేశం పెట్టి మాది బాధ్యత ఏ రోజున చెప్పారా? మీ అందరూ కదా విలేకరులు అప్పుడు ఉన్నారు కదా, మీరు ఇప్పుడు ఉన్నారు కదా, ఏ రోజున చెప్పారా చెప్పండి, ఏ రోజున మాట్లాడారా చెప్పండి. ఈరోజు ఎందుకు ఈ మా బాధ్యత? ఎస్, ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు ప్రజా సమస్యలు తెచ్చుకొని అడగవలసిన బాధ్యత ఉంది. నేను కాదనలే, దానికి మేము స్పందించామా లేదా? దానికి ఏ విధంగా మేము కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చున్నామా అని కదా ఆలోచన చేసుకోవాలి కదా. మరి లేకపోతే 30,000 బస్తాలు ఎందుకు ఉందండి స్టాక్ అక్కడ? ఎందుకు ఇవన్నీ ఉన్నాయి? ఎందుకు చేస్తున్నాం ఇవంతా? కాబట్టి ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. చట్టం మాత్రం చట్టం, దాన్ని పని చేసుకెళ్తుంది.
సైమల్టేనియస్ గా రైతులకు ఇవ్వాల్సిన బకాయి ప్రతి పైసాని తీర్చాలనే ప్రభుత్వం తాలూకా దృఢలక్ష్యంగా ఇది ముఖ్యమంత్రి గారి తాలూకా ఆదేశంతో మేము అందరం జిల్లా యంత్రాంగం మేము మా బాధ్యతగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. త్వరలోనే దానికి పరిష్కారం తీసుకొస్తాం. ఏదైతే ఇంకా రేపు రాబోయే టాస్క్ 80,000 టన్నులు ఉందో ఏ విధంగా దాన్ని డిస్పోజ్ చేయాలి, ఏ ఫ్యాక్టరీలకు ఇవ్వాలి, ఎక్కడికి తీసుకెళ్ళి దీన్ని నేను చేయాలి, ఆ రైతులను ఎలగాదుకోవాలి, ఆ కార్యక్రమం మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. దయచేసి రైతులందరూ అర్థం చేసుకోవాలని కోరుతూ త్వరలోనే ఆ రైతులందరితో కూడా ఒక సమావేశాన్ని కూడా స్థానిక శాసనసభ్యులు అలాగే ఆ పెద్దలు జిల్లా పెద్దలతో నేను కూడా పోయి అందరూ సమావేశం పెడతాను.